హే గాయ్స్, సో మా దివాళీ ఫెస్టివల్ ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది. సో అండ్ ముగ్గు వేయడానికి మేము పూలన్నీ ఇప్పుడే మొత్తం తీసినామన్నమాట. మా స్వామి కూడా వచ్చేసింది. సో కొంచెం గోల గోల ఉంటుంది, ఏమనుకోకండి. అండ్ అవన్నీ ఎలా డెకరేట్ చేస్తామో అవి కూడా మీకు చూపిస్తాం, చూడండి. Hey guys, welcome back to our channel Sam and Ashu Vlogs. So first of all, andarki happy Diwali. So ma Diwali festival ippudu start avabothundi. First aithe memu oka manchi muggu eddam anukuntunnamu. So ma muggu kosam ma sami ma pillalu chaala kashtapadutunnaru and ma mummy kuda. Mummy hi cheppu. Yeah, very good. So mummy ippude banti poolu gucchutund anamata. చూసారు కదా, ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్. అండ్ ఈరోజు మేము ఈ ప్లేస్లో ఒక పెద్ద ముగ్గు వేయబోతున్నాం అన్నమాట. సో ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే కానీ ఈవినింగ్ వరకు ఫినిష్ అవ్వదు ఇది. సో మేము అందుకే ఇంకా స్టార్ట్ చేసేస్తున్నాము. కాకపోతే ఏం డిజైను ఏం ముగ్గు అదైతే ఏం అనుకోలేదు. ప్రస్తుతానికి ఫ్లవర్స్ మాత్రం చూస్తున్నాము. సో మా తమ్ముడు అన్నమాట మెయిన్, వీడు ఉంటేనే మాకు ఈ పనులన్నీ అయిపోతాయి. మాకు చాలా హెల్ప్ చేస్తాడు వాడు. అండ్ చూస్తున్నారు కదా మా గ్యాంగ్, మా పిల్ల గ్యాంగ్ ఏం చేస్తుందో. అండ్ మా స్వామి కూడా ఒక చిన్న పిల్ల అనుకోండి. అండ్ మా హసి కూడా వచ్చిందనమాట, మా చెల్లి. హే హసి, హాయ్ చెప్పు. యా, వెరీ గుడ్. అండ్ మా బుడ్డి చూస్తున్నారు కదా, మా బుజ్జి తల్లి, తల్లులు హాయ్ చెప్పు మమ్మీ. సో ఇప్పుడైతే ఇంకా మేము ముగ్గు స్టార్ట్ చేయబోతున్నాం. అలాగే మా పిన్ని కూడా వచ్చింది. మా పిన్ని కూడా ఒక హాయ్. అండ్ గైస్, ఫస్ట్ మేము తెచ్చిన రోజా సరిపోలేదని మళ్ళీ ఇంకా కొనుక్కొని వచ్చాము. అండ్ మళ్ళీ ఇప్పుడు వాటి పెటల్స్ అన్నీ తీస్తున్నాము. వీళ్ళిద్దరు ఏదో హడావిడి చేస్తున్నారు. మా అక్క వాళ్ళు కాదు ఆరు చూపి. సో మా పిల్లలు మాత్రం చాలా హడావిడి చేస్తున్నారు, మొత్తం వాళ్ళే వేస్తున్నారని ముగ్గు. అండ్ ఇక్కడ చూసారు కదా, మేము ఇంకా చాలా రోజ్ పెటల్స్ తీసాము. అండ్ అలాగనే మా తమ్ముడు కొంచెం మామిడాకులు తీసుకొని ఇట్లా వాల్కి హ్యాంగ్ చేయడానికి దండలు గుచ్చుతున్నాడు అనమాట. అలాగనే బంతిపూ దండలు కూడా. సో అయ్యాకైతే మీరు చూడండి, చాలా బాగుంటుంది. అండ్ మా వాళ్ళు మాత్రం అందరు చాలానే కష్టపడ్డారు అబ్బా ఈరోజు. యా గైస్, ఇందాక మేము అయితే ముగ్గు స్టార్ట్ చేసేసాం కదా, ఇప్పుడైతే హాఫ్ అయిపోయింది. అండ్ ఈ గ్యాప్ లో వీళ్ళు వచ్చేసి టీ తాగారు అండ్ ఇప్పుడు పెరుగన్నం కూడా తింటున్నారు అన్నమాట, చూడండి. సో మా ముగ్గు అయితే ఇంకా ఫినిషింగ్ వచ్చింది అనమాట, చాలా బాగా వచ్చింది. మేము ముగ్గు అప్పటికప్పుడు అనుకొని వేసాము, మేము ఏమీ ఆలోచించలేదు ఎలా వస్తుందని, కానీ చాలా బాగా వచ్చింది. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే మా బుడ్డిది ఏం చేస్తుందంటే, మేము చాలా పెద్ద ముగ్గు వేసామని మాకంటే పెద్ద ముగ్గు వేసి తను మా పూలన్నీ తీసుకొని వేస్ట్ చేసేస్తుంది. గైస్, ఇప్పుడే మా ముగ్గు అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు ముగ్గు అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మేము వెళ్ళి రెడీ అవ్వాలి. రెడీ అయ్యాక దీపాలు అవన్నీ పెడతాం, అది కూర్చోసేయండి. యా గైస్, చూసారు కదా మేము ఇప్పుడే రెడీ అయిపోయాం, మాది రెడీ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మేము ఆ ముగ్గు దగ్గర ఫోటోస్ దిగాలి. అండ్ మా వాళ్ళు ఇంకా రెడీ అవుతున్నారు, మేమే ఫాస్ట్ రెడీ అయిపోయినాం, వాళ్ళని కూడా చూపిస్తాం. యా గైస్, చూస్తున్నారు కదా సుఫీ అండ్ ఆరు అయితే అప్పుడే క్రాకర్స్ కాల్చేయడం స్టార్ట్ చేశారు. మేము ఇంకా ఫొటోస్ దిగడం కూడా స్టార్ట్ చేయలేదు. గైస్, ఇప్పుడే మేము ఫొటోస్ దిగడం స్టార్ట్ చేసాం అనమాట. ఫస్ట్ మాకు వెళ్ళింది, సెకండ్ లైన్లో నేను నిలబడ్డాను, దాని తర్వాత మా ఫ్యామిలీ వాళ్ళందరూ నిలబడ్డారు అనమాట ఒకసారి. నెక్స్ట్ వీళ్ళందరూ లైన్లో ఉన్నారు అనమాట ఫొటోస్ దిగడానికి. వీళ్ళైతే క్రాకర్స్ కాలుస్తున్నారు. సో ఇది వచ్చేసి మా ముగ్గు. గైస్, ఇప్పుడే మేము దీపాలతో కూడా ఫొటోస్ దిగేసాం. నెక్స్ట్ ముగ్గు పైన దీపాలు పెట్టాలి అంతే. సో చూస్తున్నారు కదా, మేము ఇలా దీపాలు పెట్టి చక్కగా ఫొటోస్ దిగాము. అండ్ ఈ ఫొటోస్ అని మేము మీకు షార్ట్ వీడియోలో అప్లోడ్ చేసి చూపిస్తాము. ఈ వీడియోలో కుదరలేదన్నమాట మేము దిగిన పిక్స్ అన్నీ. అండ్ మా బుడ్డోడు చూసారా ఎలా పట్టుకుని ఉన్నాడో, అండ్ మా బుడ్డిది కూడా.
సో అలా దీపాలు పెట్టడం అయితే చాలా బాగుంది, ఇంటికే మంచి కలర్ వచ్చింది. అండ్ వెనుక బ్యాక్ సైడ్ చూసాను ఇందాక చెప్పా కదా బంతి పూలు అవన్నీ, సో అలా కట్టామన్నమాట మేము. దానికి అలా కట్టి ఒక లైటింగ్స్ బి పెట్టాము. సో అలా దీపాలు అలా పెడితే చాలా అంటే చాలా బాగుంది, మాకైతే బాగా నచ్చింది. సో మీకు ఎలా ఉందో మీరు కింద కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ వెళ్ళి క్రాకర్స్ కాల్చాలి. అండ్ మా గ్యాంగ్ ఇంకా అయిపోలేదు ఫొటోస్ దిగడం, ఓన్లీ మా దగ్గర చూసారు అందరూ ఫొటోస్ కోసం ఎలా నించోను లైన్లో. పమ పరక పరక రిగ మరి నిరి తున్నోకె తున్నోకె దరి సని దప కోరిక కోరిక రిగ పరి నిరి చవక చవక పందల మొడు వందరక తెరక పెన్న జకన మేర్క వేర్క పెన్నె మొడి. గైస్ ఇప్పుడే మేము ఫొటోస్ దిగేసాం, ఇప్పుడు రీల్స్ చేద్దామని స్టార్ట్ చేస్తున్నాం. ఏం చేయాలి అనుకుంటున్నాం, రీల్స్ చేద్దామని, కాకపోతే ఏం చేస్తామో మాకే నమ్మకం లేదు. సో ఈసారి మా ఆరుగాడు మాత్రం చాలా ఇంట్రెస్ట్ చూపించాడు క్రాకర్స్ కాలవడంలో. సో వాళ్ళ డాడీ తను మాత్రం ఒకటే కాల్చే పనిలోనే ఉన్నాడు క్రాకర్స్. నాకైతే చాలా భయం, నాకు జస్ట్ చూడటమే ఇష్టం, కాల్చడం అంటే భయం. ఓన్లీ నేను చిచ్చుబుడ్డీలు ఒక్కటే కాలుస్తాను, అవి కూడా చాలా జాగ్రత్తగా చాలా భయపడుతూ కాలుస్తాను. ఇప్పుడే మేము అక్కడ ఫిక్స్ దిగేసామన్నమాట. అండ్ ఇప్పుడు ఇక్కడ మేము చిచ్చుపుడ్డులు అవి కాలుతామనుకున్నాను. వేసిన దీపావళి వచ్చెను నా ఇంటికి, చూపులతో కైపుల్లన్నీ తెచ్చెను నా కంటికి. పాటే తగుడు మూత తన పాటే కోయిల కూత, మనసే మల్లెల పూత పర్వం దొచ్చుకుపోతా. ఏ ఏదు పగలు ఏదో తెలియలేదులే, ఈ హాయిలో నా మనసు నేడు కరిగిపోయలే. సో ఈరోజు ఇంతటితో మా పండుగ అయిపోతుంది. అందరికీ మరొకసారి హ్యాపీ దీపావళి. బాయ్ బాయ్.